హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? హోప్ మీ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు నేను మీకు గోదావరి జిల్లాలో ఉండే గోదావరి నది యొక్క అందాలను నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను. వాటర్ చాలా స్పష్టంగా ఎంత క్లియర్గా ఉన్నాయి చూడండి వాటర్. సో మా పిల్లలు ఆడుకుంటున్నారు, మా తమ్ముడు పిల్లలు, మా పిల్లలు. సో చాలా క్లియర్గా ఈవినింగ్ అయ్యేసరికి చాలామంది వాటర్లో ఆడుకోవడానికి వెళ్తూ ఉంటారు. ఎంతసేపు అయినా మనం ఆడుకోవచ్చు. అదే మనం వాటర్ వరల్డ్ ఇలాంటి వాటికి వెళ్ళినప్పుడు మనకి రిస్ట్రిక్టెడ్ టైమింగ్స్ ఉంటాయి, బట్ ఇక్కడ అలా ఏం లేదు. సో ఎంతసేపు అన్నా కూడా మనం ఆడుకుంటూ ఉండొచ్చు. సో ఇది గోదావరి బ్రిడ్జ్ అనేది, ఈ గోదావరి నది అనేది మనకి మహారాష్ట్ర నుంచి స్టార్ట్ అయ్యి వెళ్తుంది ఇది. సో మీకు ఇక్కడ గోదావరి మేమున్న ఘాట్ దగ్గర చాలా టెంపుల్స్ ఉన్నాయి. చాలామంది అక్కడ దేవుడికి మొక్కుకొని స్నానం చేసుకొని వెళ్తారు. ఆ దూరంగా కనిపిస్తున్న బ్రిడ్జ్ వచ్చేసి మీకు రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్ అండి. అది పైన రోడ్డు ఉంటుంది, మధ్యలో ట్రైన్స్ వెళ్తాయి. సో దాని పొడవు వచ్చేసి నాకు తెలిసి 5 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. సో ఇది వచ్చేసి ఓన్లీ రైల్ బ్రిడ్జ్ అండి. ఇది మేము ఈవినింగ్ టైం వెళ్ళాము, చూసారా ఎండ ఇప్పుడే సన్సెట్ అవుతుంది. సో వాటర్ అలా ఫుల్గా ఉన్నాయి, కొన్ని కొన్ని చోట్ల వాటర్ తక్కువగా ఉంటాయి, బట్ ఇవన్నీ మన పుష్కరాలప్పుడు ఇవన్నీ బాగా డెవలప్ చేశారు. చూసారా ఎంతమంది ఉన్నారు. సో అందరు కొందరు స్నానాలు చేసి దేవుడికి దండం పెట్టుకొని వెళ్ళే వాళ్ళు ఉంటారు, కొంతమంది మొక్కులు తీర్చుకునే వాళ్ళు ఉంటారు. సో ఇలా చాలామంది ఈ ఘాట్స్ దగ్గర ఉంటారు. పైగా సమ్మరు అందరు చుట్టాలు వాళ్ళు వీళ్ళు వస్తూ ఉంటారు కదా, వాళ్ళందరినీ తీసుకుని సరదాగా గోదావరి నదిలో ఆడుకోవడానికి చాలామంది వస్తారు. సో నేను మీకు గోదావరి యొక్క అందాలని చూపిస్తూ ఉన్నాను. ఇది 2 జిల్లాల మధ్యలో ఉందండి. మేము కూర్చున్న వైపు ఈస్ట్ గోదావరి ఉంటుంది, ఆ బ్రిడ్జ్ దాటి అటువైపుకి వెళ్తే వెస్ట్ గోదావరి ఉంటుంది. సో 2 జిల్లాల మధ్యలో ఉంది ఈ గోదావరి నది అనేది. పూర్వం అయితే పడవలో వెళ్ళేవారు ఈ జిల్లా నుంచి ఆ జిల్లాకు వెళ్ళాలంటే. ఇప్పుడు నేను చూపిస్తున్నది ఏంటంటే పైన ట్రైన్ వెళ్తుంది, అలాగే కింద నది మీద ఒక తెప్పలాంటిది వేశారు. అది ఏంటంటే ప్రతిరోజు ఇస్తారు, మరి ఎప్పుడు ఇస్తారు నాకు ఐడియా లేదు. గోదావరి నదికి హారతి ఇస్తారు సాయంత్రం అవ్వేసరికి. సో అది చూడ్డానికి కూడా చాలామంది వస్తారు. చూసారా ట్రైన్ వెళ్తుంది. ఇక్కడ బోట్ షికార్ కూడా వెళ్ళొచ్చండి. చాలామంది ఇక్కడ ఆడుకున్న తర్వాత బోట్ షికార్కి వెళ్తారు. అది చూసారా బోట్ షికార్కి వెళ్తున్నారు. బోట్ షికార్కి తీసుకెళ్ళినప్పుడు అందరికీ లైఫ్ జాకెట్లు వేస్తారు, ఆ జాకెట్లు వేసుకొని వెళ్తారు. నాకు తెలిసి 20 నుంచి 50 రూపీస్ వరకు ఉండొచ్చు పర్ హెడ్. అలా గోదావరి నదుల మీద తీసుకొని వెళ్తాడు. సన్సెట్ అవుతుందండి. సన్సెట్ వల్ల కలర్ చాలా బ్యూటిఫుల్గా ఉంది, వాటర్లో కలర్స్ అన్నీ కూడా. సో చిన్న పిల్లల్ని తీసుకొని కూడా ఈ నదిలో ఆడుకోవడానికి వస్తారు. సో ఇంకొక బోట్ కూడా వెళ్తుంది. ఇలా నిత్యం బోట్ రైడింగ్ జరుగుతూనే ఉంటుందండి. ఇలా బోట్ వెళ్తున్న దిశలో కానీ వెళ్తే మనకి పాపికొండలు అని చెప్పి ఒక మంచి టూరిజం ప్లేస్ ఉన్నదండి. చాలామంది వినే ఉంటారు పాపికొండలు. సో ప్రస్తుతం ఏంటంటే సమ్మర్లో వాటర్ తక్కువ ఉంటుంది కాబట్టి తీసుకెళ్లరు. పాపికొండలు టూర్ కూడా చాలా బాగుంటుందండి, ఎంజాయ్ చేయొచ్చు. ఇలా ఈ గోదావరికి ఎదురు ఈదుకుంటూ వెళ్ళిపోతారు, భద్రాచలం వరకు వెళ్ళొచ్చు. మనం పడవల్లో తీసుకొని వెళ్తారు. గోదావరి అనే సినిమాలో కూడా మనం చూసాం కదా, చాలా గోదావరి మీదే ఆ సినిమా అంతా కూడా నడుస్తూ ఉంటుంది. సో ఇందాక మనం చూసిన బోట్ పైకి వెళ్ళి మళ్ళీ రిటర్న్ అలా ముందుకు వెళ్ళి మళ్ళీ వాళ్ళ ప్లేస్లోకి వచ్చేస్తుంది. సో మీరు ఎప్పుడన్నా వచ్చినప్పుడు, గోదావరి రాజమండ్రి వచ్చినప్పుడు ఖచ్చితంగా బోట్ రైడింగ్కి వెళ్ళండి, చాలా ఎంజాయ్ చేస్తారు. అలాగే వాటర్లో మనం ఎంతసేపన్నా ఆడుకోవచ్చు, ఎవ్వరు మనల్ని అబ్జెక్ట్ చేయరు.
ఎంత క్లియర్గా ఉన్నాయి చూడండి వాటర్ అంతా కూడా. సన్సెట్ తీద్దామని చూస్తున్నాను, కరెక్ట్గా రాలేదు కానీ అక్కడ కూర్చొని చూసినప్పుడు చాలా బాగుందండి ఆ ఫీలింగ్. ఎంత బాగుందంటే అది నేను నా మొబైల్లో నేను క్యాప్చర్ చేయలేకపోయాను. ఇంకొక పడవ అలా వెళ్తూనే ఉంటాయండి. పర్యాటకులు చాలామంది వస్తూ ఉంటారు, వేరే వేరే ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళందరూ ఎక్కువ వెళ్తారు. అలాగా సమ్మర్ కదా, రిలేటివ్స్ ఎక్కువ వస్తారు, వాళ్ళని తీసుకొని ఎక్కువ శాతం వెళ్తూ ఉంటారు. సో మేము అక్కడ ఉండగానే సడన్గా క్లైమేట్ చూసారా ఎలా చేంజ్ అయిపోయింది. మొత్తం క్లైమేట్ అంతా చేంజ్ అయిపోయిందండి, వర్షం పడేలా ఉన్నది. అప్పుడు టైం కూడా 6:30 అయింది, ఇంకా చీకటి పడలేదు. అంతే ఫ్రెండ్స్, మీరు కూడా ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. వాటర్ చాలా క్లియర్గా ఉన్నాయి. సో మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి ఫ్రెండ్స్. ఈ నది పక్కనే పెద్ద శివలింగం ఉందండి. సో చూసారా క్లైమేట్ చేంజ్ అయిపోయి ఎలా అయిపోయింది, చాలా క్లౌడీగా అయిపోయింది. అంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.